అయితే అమరావతికి సంబంధించి ఇప్పుడు చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు అందరికీ ఒక స్పష్టత వచ్చిందండి. అదేంటంటే రాజధాని పేరుతో ప్రయోగాలు చేసి రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి నాశనం చేశాడు. రాజకీయాలకు అతీతంగా రాష్ట్రానికి నడిబొడ్డున ఉన్న అమరావతి ఏకైక రాజధానిగా కొనసాగించాల్సిన అవసరం ఉందని, ఈరోజు రాయలసీమలో ఉన్న వైసీపీ మద్దతుదారులైన విశాఖపట్నంలో ఉన్న వైసీపీ మద్దతు, ఇందులో చాలా విచిత్రమైన విషయం ఏంటంటే ఎక్కడైతే రాజధానిగా పెడతాను అని జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటున్నారో అక్కడ ఆయనకి మద్దతు లేదు. ఈవెన్ వైసీపీలో కూడా చాలామంది నేతలు చాలా నిశ్శబ్దంగా అమరావతికి సపోర్ట్ చేస్తున్నారు. కారణం ఏంటంటేనండి, ఈరోజు చిత్తూరులో ఉన్న వాళ్ళకైనా శ్రీకాకుళంలో ఉన్న వాళ్ళకైనా అభివృద్ధి కావాలి, అభివృద్ధి కావాలి కదా. అభివృద్ధి ఇంకో విషయం చెప్తాను, అల్టిమేట్గా కావాల్సింది గుంటూరు కృష్ణా దాటి, గుంటూరు కృష్ణా జిల్లాలు దాటి మీరు ఇటువైపు రాయలసీమ వెళ్ళినా ఇటువైపు ఉత్తరాంధ్ర వెళ్ళినా, అంటే మేము మొదటి పాదయాత్రలో గుంటూరు జిల్లాలో బయలుదేరి ప్రకాశం నెల్లూరు మీదుగా చిత్తూరు వెళ్ళాం. అలాగనే రేపు మహాపాదయాత్ర 2.0లో భాగంగా గుంటూరు జిల్లాలో బయలుదేరి కృష్ణ, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం వెళ్తున్నాం. ఈ ఇతర జిల్లాల వాళ్ళకి అమరావతి అంటే అభివృద్ధి అంటే అది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 23 జిల్లాల్లో ఏ జిల్లాల్లో ఇంజనీరింగ్ చదివిన పిల్లాడైనా ఉద్యోగం కోసం ఎక్కడికి వెళ్ళాడండి? హైదరాబాద్ వెళ్ళాడు కదా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 23 జిల్లాల్లో శ్రీకాకుళంలో ఇంజనీరింగ్ చదివిన వ్యక్తి అయినా, చిత్తూరులో ఇంజనీరింగ్ చదివిన వ్యక్తి అయినా ఉద్యోగం కోసం ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడికి వెళ్తే ఉద్యోగం దొరికిద్దని అనుకున్నాడు? రాష్ట్ర రాజధాని, రాజధాని కదండి. మరి ఈ రోజు కూడా ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్లో వివిధ జిల్లాల్లో చదువుకుంటున్న పిల్లలు ఉద్యోగం గురించి ఆలోచించేటప్పుడు వాళ్ళకు గుర్తొచ్చేది ఏంటి? మన రాజధాని. అంటే అమరావతి రాజధానిగా నిర్మాణం కొనసాగితే అభివృద్ధి వికేంద్రీకరణ జరిగింది, పాలన వికేంద్రీకరణ చేస్తే పాలన కుంటుపడింది, అభివృద్ధి ఉండదు. అభివృద్ధి ఎందుకు ఉండదు అంటే పెట్టుబడులు రావు, పెట్టుబడులు రావు. రావు అంటే మీరు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడుతూ మోసేలా చెప్తున్నారని ఎవరైనా అన్నారనుకోండి, నేను ఒకటి అడుగుతా, వస్తాయి అనడానికి ఈ 3 సంవత్సరాల్లో సాక్ష్యం చూపించండి. జగన్మోహన్ రెడ్డి గారు రాజధానుల వికేంద్రీకరణ అని చెప్పిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి ఎన్ని పెట్టుబడులు వచ్చాయి? అంతకుముందు 2014 నుంచి 2019 వరకు అమరావతి రాజధాని పెట్టుబడులు వచ్చాయి కంటే వచ్చిన పెట్టుబడులు ఎన్ని తిరిగి వెనకపోయాయి అనేది మనం. కాబట్టి రాయలసీమ, ఉత్తరాంధ్రలో కూడా బలంగా అమరావతికి మద్దతు ఉంది. ఇంకోటండి, అమరావతికి మద్దతు లేకపోతే ఈ ఉద్యమం, ఇంతమంది సహకారం లేకపోతే ఇంత ఉధృతంగా, ఇంత పటిష్టంగా ఇన్ని రోజులు జరిగేది కాదు. మేము మొదటి పాదయాత్రలో గుంటూరు జిల్లా దాటిన తర్వాత, గుంటూరు జిల్లా దాటిన తర్వాత పాదయాత్ర ఉధృతంగా సాగింది. అంటే బయట మద్దతు ఉన్నట్టే కదా. అంతేలే, ఒక రకంగా చెప్పాలంటే గుంటూరు జిల్లాలోనే అమరావతి ఉద్యమం బలహీనంగా ఉంది. ఒక రకంగా చెప్పాలంటే ఇతర ప్రాంతాల్లో అమరావతి అంటే అభివృద్ధి, ఇతర ప్రాంతాల్లో అమరావతి అంటే రాజధాని. ఈరోజు విదేశాల్లో ఉన్న వాళ్ళకి, ఇతర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి, హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి మీ రాజధాని ఏంటి అంటే సమాధానం చెప్పడానికి చాలా 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 అవమానంగా ఫీల్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడిందండి. అది సృష్టించింది జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి వచ్చే ఎన్నికల్లో అన్ని ప్రాంతాల ప్రజలు అమరావతికి మద్దతుగా, అమరావతికి ఎవరైతే రక్షణగా నిలుస్తారో వాళ్ళకు ఓట్లు వేస్తారండి.